రామ్చరణ్ అన్న రా రా మచ్చా సాంగ్ ఎలా అనిపించింది? మచ్చా మచ్చా సాంగ్ మస్తు ఉంది అన్న, చాలా బాగుంది. రామ్ చరణ్ గారిని చాలా రోజుల తర్వాత చూసినాం, త్రిబులర్ తర్వాత మస్తు అనిపించింది సాంగ్. ఒకటే షెడ్ గ్రీన్, పర్సనాలిటీ కూడా మస్తు ఉంది అన్న, సేమ్ ధ్రువ పర్సనాలిటీ లెక్క ఉంది. సాంగ్ మాత్రం అదిరిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అంటే శంకర్ గారు అదరగొట్టారు అనిపించవచ్చు, అంటే గుస్సాడి అట్లా కల్చర్ ని చూపించినట్టు సాంగ్ ఉంది అన్న. బాగుంది, భారీ బడ్జెట్ మూవీ అయితే అనుకోవచ్చు అన్న. వెనక బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థం. రామ్చరణ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది? డాన్స్ వస్తుంది అన్న, వస్తుంది. చిరంజీవి వీణ స్టెప్ కూడా వేశారు, అది నెత్తికి మన జనసేన అంటే గబ్బర్ సింగ్ ఫ్లాట్ అది కట్టుకున్నారు కదా అన్న, మస్తు అనిపించింది అన్న. న్యాచురల్ గా వేశారు డాన్స్. చిరంజీవి మన రామ్చరణ్ అంటేనే డాన్స్ లో అసలు ఇరగొడతారు, మనకి నాయకు నుండే తెలుసు. అట్లా సినిమా అయితే అంటే హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఒకటి సెంటిమెంట్ ఉంది కదా, మొన్న ఫ్లాప్ అయింది ఇది కూడా ఫ్లాప్ అవుతుంది, ట్రోల్ చేస్తున్నా. ఒక సినిమా ఫ్లాప్ అయితే అని ఇంకో సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఉండదు, ఎందుకంటే అక్కడ ఉంది రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అన్న, ఖచ్చితంగా హిట్ పడిపోయింది. ఎందుకంటే ఆయన డాన్స్, ఆయన యాక్టింగ్, ఆ పర్సనాలిటీ చూసినా అన్న ఎట్లున్నాడు అన్న, వాంబో బాలీవుడ్ హీరో, బాలీవుడ్ హీరోలు కూడా పనికిరారు. రితిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అంటాడుగా, అట్లా సినిమా పర్సనాలిటీ మస్తుంది అన్న, డాన్స్ కూడా బాగుంది అన్న. తర్వాత ఒక మళ్ళీ సింగిల్ స్క్రీన్ మీద రామ్ చరణ్ చూడబోతున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నాడు లుక్ వైజ్ గా? త్రిబులార్నే అంటే సినిమా మొత్తం డామినేషన్ చేసినట్టు చేసిండు త్రిబులార్నే. ఇక వన్ సైడ్ అది కూడా మళ్ళా శంకర్ గారు, ఇక ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తారు సినిమా మాత్రం. ₹2,000 crore ఖచ్చితంగా, ఎందుకంటే బడ్జెట్ అట్లుంది, వెనక బ్యాక్గ్రౌండ్ ఎట్లుందన్న వేరే భారీ అంటే ఖర్చు చేసినట్టు అనిపిస్తుంది. అది పోస్టర్ కూడా ఎట్లుంటుంది, అందరు సూట్లు వేసుకొని, డైరెక్టర్ అందరు సూట్లు వేసుకుని ఉంటారు. మన ఆమె మేడం ఎవరన్నా హీరోయిన్ ఖైరాద్వానికి వీళ్ళిద్దరికి జోడి బాగుంటుంది. ఒకటి పోయిందని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని మంచి కసి మీద ఉన్నారు. శంకర్ గారు కూడా ఖచ్చితంగా హిట్ అన్న.